సోషల్ మీడియా వేదికగా విచ్చలు విడిగా రెచ్చిపోయినటువంటి వారి భరతం పట్టే పనిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులు సీరియస్గా యాక్ట్ చేస్తున్నారు. సో మనం చూసాం రాంగోపాల్ వర్మకు కూడా నోటీసులు ఇచ్చారు, మరి కాసేపట్లోనే సునీత కూడా పులివెందుల్లో కంప్లైంట్ చేయబోతున్నారు. చాలామంది ఎవరైతే కుట్రలు చేశారో, పైకి పోస్టింగ్లు చేసేవారు ఒకరైతే దీని వెనక నుంచి నడిపించేటువంటి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వీరెవరనేటువంటిది కూడా చాలా కీలకం. సో వారందరినీ కూడా బయటకు లాగేటువంటి పని జరుగుతోంది. సో రామారావు చెప్పండి, ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి, హైకోర్టు కొద్దిసేపటి క్రితమే చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఒకప్పుడు న్యాయమూర్తుల పైన కూడా విచ్చలవిడిగా పోస్టింగ్లు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో కోర్టు ఎలా రియాక్ట్ అయింది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై తీవ్రంగా స్పందించింది. జర్నలిస్టుగా ఉండే విజయబాబు గతంలో జగన్ జమానాలో చాలా కీలక పదవులు నిర్వహించారు, ఒక పత్రికకు ఎడిటర్గా కూడా చేశారు. ఆయన ఈరోజు హైకోర్టులో ఒక పిల్లు వేశారు, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో ఈరోజు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో అక్రమ పోస్టులు పెడుతూ ఉంటే తాము ఎలా నిలువరించగలమనని, జడ్జిలపై కూడా పోస్టులు పెట్టిన విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతుంటే తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోబోము అని కూడా స్పష్టం చేసింది. పైగా పోలీసులు ఏదైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత కోర్టుల్లో తెలుసుకోవాలి, కానీ హైకోర్టుకి ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించింది. దీంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనే అభ్యంతరకర పోస్టులు పెట్టడం అనేది తీవ్ర ఆక్షేపణీయమని చెప్పి హైకోర్టు సీరియస్ అవ్వటమే కాకుండా చట్టంలో ఏదైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారం తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందేనో అని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఎందుకు అనంటే గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పెద్ద ఎత్తును కూడా కదిలింది. దీంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమార్తెలపై పెట్టిన పోస్టులకు సంబంధించి పిఠాపురంలో తీవ్రంగా స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరో మంత్రి జగన్, మరో మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులపై కూడా పోస్టులు పెట్టారు అని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా చెలరేగిపోతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులపై, అదేవిధంగా పవన్ కుటుంబ సభ్యులపై కూడా పోస్టులు పెట్టడం ఏమిటి అని చెప్పి కూడా నిలదీశారు. దీనిపై వెంటనే పులివెందుల్లో వర్రా రవీంద్రారెడ్డితో పాటు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వైసీపీ సోషల్ మీడియాలో వీళ్ళందరిపై కూడా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడం ప్రారంభించడమే కాకుండా పలువురిని అరెస్ట్ చేసింది. గుంటూరులో కళ్ళెం రెడ్డి అని ఆయన అరెస్ట్ చేసింది, పులివెందుల్లో వర్రా రవీంద్రారెడ్డి, అదేవిధంగా ఇక వేరియస్ ప్లేసెస్లో కూడా చాలామంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయటమే కాకుండా వీళ్ళందరికీ కూడా హైకోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆర్టిస్టులే కాదు, కొంతమంది ఆర్టిస్టులు కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయారు. సో రాంగోపాల్ వర్మకు కూడా నోటీసులు ఇచ్చారు, ఇంకా మరి కొంతమంది పైన కూడా కంప్లైంట్లు నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో వీరి విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారు? అయితే సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో ఎవరైతే అభ్యంతరకర పోస్టులు పెట్టారో, ముఖ్యంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో అటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్న ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా అదే చెప్పారు. కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేసిన కామెంట్స్కి సంబంధించి వెంటనే పోలీసు యంత్రాంగంతో పాటు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాక్ ఆఫీస్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి అసెంబ్లీ ఛాంబర్లో తీసుకువెళ్ళింది. దీంతో ఎవరైనా సరే వాళ్ళు పోస్టులు పెట్టి మహిళల్ని కించపరిచారు అని తెలిస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలవద్దని, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఏ పార్టీ వాళ్ళైనా కూడా వదలవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మపై కేసు నమోదు చేయటం, ఈ కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఆయనకు నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగాయి. అదే కాకుండా మరికొంతమంది సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తుంది. వాళ్ళు పోస్టులు ఎప్పుడు పెట్టారనే దానికి, ఆ పోస్టులు దానికంటే పోస్టులు ఇప్పటి వరకు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కంటిన్యూ కావటం అనేది కూడా వాళ్ళు ప్రధానంగా చూస్తున్నారు. కేసు రిజిస్టర్ అయిన నాటికి ఏ చట్టం అమల్లో ఉందో ఆ చట్టంలోని సెక్షన్ల ప్రకారం మాత్రమే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు యంత్రాంగం చెబుతుంది. నేరం ఎప్పుడో జరిగింది కాబట్టి ఐపీసీ సెక్షన్లు వేయాలి అని చెప్పి ఏదైతే
వైసీపీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నారు. దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ వాదన ఉంది. ఎందుకంటే నేరం ఎప్పుడు జరిగినా ఎఫ్ఐఆర్ ఇప్పుడు నమోదు చేస్తున్నాం కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో భారత న్యాయ సంహిత ఏదైతే చట్టం అమల్లో ఉందో ఆ చట్టంలో ఉన్న సెక్షన్ల ప్రకారమే తాము కేసులు నమోదు చేస్తామని న్యాయవాదులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టులో కూడా ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కూడా సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా కరోనా సమయంలో ఏదైతే కరోనా సమయంలో జడ్జిలను కూడా ఒక రూములో పెట్టి కరోనా పేషెంట్ను లోపలికి వదలాలి అని చెప్పి న్యాయమూర్తులపై వైసీపీ సోషల్ మీడియా సైకోలు చెలరేగటంతో అప్పట్లో హైకోర్టు సుమోటోగా కేసును తీసుకొని వీళ్ళందరిపై కూడా సిఐడి దర్యాప్తుకు ఆదేశించడంతో సిఐడి దర్యాప్తు సరిగ్గా చేయకపోవడంతో సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంలో మరింత బలాన్ని ఇచ్చాయి. ఎవరైతే అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పి పోలీసు యంత్రాంగంతో పాటు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. మరో బ్రేకింగ్, సునీత కూడా కంప్లైంట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఆమె ఏమని చేయబోతోంది, ఎవరిపైన కంప్లైంట్ చేయబోతోంది? అయితే శ్రీహరి, సునీతా రెడ్డి కూడా మరికొద్దిసేపట్లోనే పులివెందుల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయబోతుందని మనకు సమాచారం అందింది. ఆమె హైదరాబాద్ నుంచి కడప ఎయిర్పోర్ట్కి వచ్చి కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి గతంలో వర్రా రవీంద్రారెడ్డి తనపైన విజయలక్ష్మితో పాటు వైఎస్ షర్మిలారెడ్డి వీళ్ళ ముగ్గురిపై ఏదైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులపై గతంలోనే వైఎస్ సునీతారెడ్డి హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. అయితే గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఈ కేసులో ఎటువంటి కదలిక లేకపోవడంతో ఇప్పుడు ఇక్కడ ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పైగా పులివెందుల పోలీస్ స్టేషన్లోనే పులివెందుల పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిపై నమోదు చేసిన కేసులో అతనిచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వైఎస్ సునీతారెడ్డి కానీ వైఎస్ విజయలక్ష్మి కానీ వైఎస్ షర్మిలారెడ్డిపై కానీ పెట్టిన పోస్టుల్లో తనతో పాటు తాను పెట్టిన కొన్ని పోస్టులతో పాటు అవినాష్ రెడ్డి కార్యాలయం కూడా మరికొన్ని పోస్టులు పెట్టింది అని చెప్పి అవినాష్ రెడ్డి డిక్టేట్ చేయడం కూడా తాను చూశాను అని చెప్పి వర్రా రవీంద్రారెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా తనపై పోస్టులు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి సునీతారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. నిన్న జగన్ సోదరి వైఎస్ షర్మిలారెడ్డి కూడా విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సైతాన్ సైన్యమే ఈ పోస్టులు పెడుతుంది అని చెప్పి వ్యాఖ్యానించారు. ఆమె కూడా రేపో మాపో కంప్లైంట్ చేస్తుంది అని కూడా మరో ప్రచారం జరుగుతుంది శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. ఇది మొత్తానికైతే మాత్రం సైతాన్ సైన్యం పైన ఖచ్చితంగా చర్యలు ఉండబోతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ కూడా కంప్లైంట్లు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నప్పటికీ కూడా వారికి వెళ్ళి ఎవరైనప్పటికీ నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం హైకోర్టు వ్యాఖ్యలతో ఇంకా వేగంగా పోలీసులు కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పైన స్పందించి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టేట్ టు